తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ జిల్లా సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి అమరులైన పోలీస్ అధికారులు సిబ్బంది గౌరవార్థం రక్తదాన శిబిర కార్యక్రమాలు నిర్వహించిన అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలను మరియు భారతదేశ ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద ఎస్పీ శ్రీ ఐశ్వర్య రస్తోగి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి జాతీయ సమైక్యతకు పాటుపడదామని ప్రతిజ్ఞ చేసినారు. అనంతరం ఎస్పీ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరులైన పోలీస్ అధికారులు సిబ్బంది గౌరవార్థం రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 60 మంది అర్బన్ జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేశారు. ప్రస్తుత కోవిడ్-19 కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన పోలీస్ అధికారులు సిబ్బందికి ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ శ్రీమతి కె లతా మాధురి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ సిహెచ్ పాపారావు, ఏఆర్డిఎస్పీ వి సత్యరాజు, ఆర్ఐలు శ్రీ కెవి నరసింగరావు, పి సంజీవ్ కుమార్, పోలీస్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్ రఘురామ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. గారికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు జన్మదిన సందర్భంగా నేషనల్ యూనిటీ అనేది జరగబడుతుంది. రిపోర్ట్ అదేవిధంగా ఎడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పంతొమ్మిది వందల ప్రత్యేక వచ్చిన కోసం, అదేవిధంగా ఎడిషనల్ ఎస్పీ ఎడిషనల్ సార్ కూడా I dedicate myself to preserve the unity, integrity and security of the nation and all among my fellow countrymen. I take this pledge in the spirit of unification of my country, which was made possible by the vision and extremely resolve to make my own contribution to ensure internal security of my country. మనందరికీ తెలుసు, ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది భారతదేశం అంతటా ఈ పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా అక్టోబర్ 20 హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ రాజమండ్రి వారు వాళ్ళ స్టాఫ్ను పంపించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సో ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ గారు రెండు మాటలు మాట్లాడుతున్నాంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో అందరికీ చాలా థ్యాంక్స్. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా ఇచ్చేవారు, లాస్ట్ ఇయర్ కొంచెం కోవిడ్ పీక్లో ఉండడం వల్ల అవ్వలేదు, బట్
మళ్ళీ మనం ఇలా ఇదే క్యాంప్ని యథావిధిగా మళ్ళీ జరగడం అనేది చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.